హాయ్ గైస్, హార్దిక్ పాండ్యాని ఏమి అనకండి అంటూ అభిమానులకు రిక్వెస్ట్ చేసిన రోహిత్ శర్మ. అయితే రోహిత్ శర్మని రిక్వెస్ట్ చేయడం గల కారణం ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు ఎంతమంది హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇగ్నోర్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముంబై ఇండియన్స్ కెప్టెన్ బాధ్యతలు అందుకున్న తర్వాత హార్దిక్ పాండ్యకు కష్టాలు ఎక్కువయ్యాయి. ఒకవైపు ముంబై ఫ్యాన్స్ ట్రోలింగ్, మరోవైపు జట్టు వరుస ఓటములు, ఇంకోవైపు వ్యక్తిగత వైఫల్యం, ఇలా చెప్పుకుంటూ పోతే పాండ్యకి ఈ సీజన్ అస్సలు కలిసి రావడం లేదని చెప్పుకోవాలి. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ హార్దిక్ను టార్గెట్ చేశారు, అతను ఎక్కడికి వెళ్ళినా వదలట్లేదు. తొలి రెండు మ్యాచ్లకు టాస్ సమయంలో రోహిత్ అంటే నిరాదలు చేసిన ఫ్యాన్స్ నిన్న వాంకెడలో మరింతగా రెచ్చిపోయారు. టాస్ వేస్తున్నప్పుడు కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ఎప్పటిలాగే ప్రాక్టికల్ నుంచి వ్యతిరేకత వచ్చింది. అతను మాట్లాడుతున్న సమయంలో రోహిత్ అంటూ బిగ్గరగా కేకలు వేశారు. ఈ దశలో సంజయ్ మంజర్గా దయచేసి హార్దిక్ను గౌరవించాలంటూ రిక్వెస్ట్ చేశారు. ఇక మ్యాచ్ సమయంలోనూ ఈ గోల్ తగ్గలేదు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఇంకా ఎక్కువైంది. పాండ్యను అవమానిస్తూ బూ అన్నారు. బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేసిన రోహిత్ కలర్ చేసుకున్నారు. పాండ్యాని మనకండు అంటూ ఫ్యాన్స్ వైపు చేతులు చూపిస్తూ సైగిల్ చేశారు. రోహిత్ సైగిల్ చేస్తున్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఇప్పుడు నెటిజన్లు హిట్మెన్పై ప్రశంస వర్షం కురిపిస్తున్నారు. ఇదిలో ఉంటే ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో మొదటి బంతికి అవుట్ అయ్యారు. హిట్మెన్ అవుట్ కావడంతో తర్వాత బ్యాటర్లు వరుసగా విఫలం అవడంతో మొదటి బ్యాటింగ్ చేసిన ముంబై 120 పరుగులకి పరిమితమైంది. లక్ష్య చేతనం రాజస్థాన్ 4 వికెట్లు కోల్పోయి 15.3 ఓవర్ల టార్గెట్ను చేర్చేసింది. సో ఫ్రెండ్స్, ఇది వాటి వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.